మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్లలో ఒకరైన సదా ఒకప్పుడు వరుస ఆఫర్లతో కెరీర్ పరంగా బిజీ కాగా ఇప్పుడు మాత్రం ఆమె చేతిలో చెప్పుకోదగ్గ స్థాయిలో ఆఫర్లు లేవు. పలు టీవీ షోలకు సదా జడ్జిగా వ్యవహరించిన పెద్దగా గుర్తింపు అయితే దక్కలేదనే సంగతి తెలిసిందే. తేజ డైరెక్షన్ లో తెరకెక్కిన జయం సినిమాతో ఈ నటి ప్రస్థానం మొదలైంది. నితిన్ ఈ సినిమాలో హీరోగా నటించగా నితిన్ కు సైతం ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టింది. అయితే ఈ సినిమాలోని ఒక సన్నివేశంలో ఎందుకు యాక్ట్ చేశానా అని సదా ఇప్పటికీ బాధపడుతున్నారట. గోపీచంద్ ఈ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్లో నటించిన సంగతి తెలిసిందే. జయం సినిమాలోని ఒక సన్నివేశంలో గోపీచంద్ నాలుకతో చెంపపై నాకుతాడని ఆ సీన్ నేను చేయనని చెప్పినా డైరెక్టర్ తేజ మాత్రం అస్సలు వినలేదని సదా కామెంట్లు చేయడం గమనార్హం. జయం సినిమాకు ఆ సీన్ హైలైట్ గా నిలుస్తుందని చెప్పి తేజ బలవంతంగా ఒప్పించారని ఆమె పేర్కొన్నారు. ఆ సీన్ షూట్ పూర్తయిన తర్వాత ఇంటికి వెళ్లి ఏడ్చానని ఆమె చెప్పుకొచ్చారు. ఆ సీన్ తర్వాత చాలాసార్లు ముఖం కడుక్కున్నానని ఆమె తెలిపారు. ఇప్పటికీ ఈ సినిమా టీవీలో వచ్చిన ఆ సన్నివేశాలను మాత్రం చూడనని సదా చెప్పుకొచ్చారు. సదా చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సదా పారితోషికం ప్రస్తుతం పరిమితంగా ఉందని తెలుస్తోంది. భవిష్యత్తు ప్రాజెక్టులతో సదా రీఎంట్రీలో కూడా బిజీ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. రాబోయే రోజుల్లో సదాకు వరుసగా భారీ విజయాలు దక్కుతాయేమో చూడాల్సి ఉంది. సినిమాకు సదాను అభిమానించే వాళ్ల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.